subscribe now and press the bell icon. మంత్ 31st జనవరి 31st రిలీజ్ అవుతుంది. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ఈ సినిమా గురించి బ్రీఫ్గా చెప్పాలి అంటే, ఓకే, నేను ఎప్పుడు కూడా కొత్త వాళ్ళతోటి సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. కొత్త టాలెంట్, ఫ్రెష్ టాలెంట్ ఎవరైనా. ఇప్పటిదాకా నేను ఏ సినిమా చేయలేదండి, కానీ రాసుకున్నాను కదా, లేకపోతే కొందరి దగ్గర వర్క్ చేశానని నా దగ్గరకు వస్తూ ఉంటారు. వస్తే ఆ కథ విన్నప్పుడు ఫస్ట్ ఫీల్లో కనుక నాకు బాగా అనిపిస్తే వాళ్ళని లాంచ్ చేయడానికి, వాళ్ళతో సినిమా చేయడానికి ఇష్టపడతాను. అలా చేసిన సినిమాలే పెళ్లి చూపులు, తరుణ్ భాస్కర్ కానీ, వివేక్ అత్రే మెంటల్ మధులో కానీ అలా జరిగినవి. అదే క్రమంలో ఆ రెండింటి తర్వాత ఈ సంవత్సరం 2019లో స్టార్ట్ చేసిన సినిమా శేష సింధురావు అనే అమ్మాయి ఒకసారి నా దగ్గరికి వచ్చి, తను సుకుమార్ దగ్గరను కృష్ణ గారి దగ్గర వర్క్ చేసింది ఏడీగా, నా దగ్గరికి వచ్చి ఒక కథ చెప్పడం జరిగింది. ఆ కథ చెప్పినప్పుడు ఎవరితో చేద్దాం అనుకుంటున్నావమ్మా, ఏ హీరో కావాలి, ఎలాంటి హీరో చూస్తున్నావు అని అడిగితే, నాకు కొత్త వాళ్ళతోటే చేయాలనుకుంటున్నాను సార్, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఫ్రెష్ ఫేస్ ఓన్లీ, ఎందుకంటే ఏ ఇమేజ్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళతో చేయాలని నాకు అనిపిస్తుంది సార్, ఈ కథ అలాగే రాసుకున్నానని చెప్పింది. సో అలాంటప్పుడు ఆ క్రమంలోనే మేము ఆడిషన్స్ కూడా చేశాం. తర్వాత తనకు తెలిసింది అంటే, నాకు మా అబ్బాయి ఉన్నాడని, తను కూడా యాక్టింగ్ కోర్స్ చేశారని, తనకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగింది. చాలా బ్రీఫ్గా చెప్తున్నా మీకు, తనని పరిచయం చేశాను. ఒక 10-15 డేస్ వాళ్ళు డైలీ డిస్కస్ చేసుకున్న తర్వాత ఓరో శేష వచ్చి, సార్ నాకు నేను రాసుకున్న సిద్ధు క్యారెక్టర్కి శివ కందుకు ర్యాప్ట్గా సూట్ అవుతాడు, నేను శివయే నాకు కావాలి యాజ్ హీరో ఫర్ దిస్ ఫిల్మ్ అని అనింది. ఆ విధంగా శివ కందుకూరు దీనికి ఆన్ బోర్డ్ రావడం జరిగింది. సో ఈ కథ ఏంటంటే, మనం రియలిస్టిక్గా లైఫ్లో రోజు చూస్తున్నటువంటి పాత్రలు ఇందులో ఉంటాయి. ఏది కూడా సినిమాటిక్గా ఉండదు, డ్రామటైజ్ చేయడం అంటూ ఉంటుంది ఈ సినిమాలో. వెరీ క్లోజ్ టు రియాలిటీ ఉంటాయి ఈ సినిమా పాత్రలన్నీ ఇందులో. దీంట్లో హీరోయిన్ ఏమో వర్షా బొల్లమ్మ, ఎంఐ ఇంతకుముందు బిగిల్ సినిమాలో చేసింది, అంతకుముందు 96 చేసింది. 96లో ఎంఐని చూసినప్పుడు నాకు అనిపించింది, ఎంఐ ఫ్రెష్ ఫేస్లో బాగా ఉంది కదా, తెలుగుకి ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుందని. నేను సింధు ఈ సినిమా చూసి వి డిసైడెడ్ ఆ విధంగా అమ్మాయిని లాంచ్ చేసాం. అలాగే మాళవిక సతీష్, అమ్మాయి ఇంకా చదువుకుంటుంది, చాలా టాలెంటెడ్ గర్ల్ అమ్మాయి కూడా, అమ్మాయి ఒక హీరోయిన్గా చేసింది ఈ సినిమాకి. నాకు బాగా నచ్చింది అంటూ ఏంటంటే, హైలైట్ ఏంటంటే మ్యూజిక్. దీనికి గోపి సుందర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. దీన్ని ఒక మ్యూజికల్గా హైలైట్ అవుతుంది ఈ సినిమా షూర్ షాట్గా. ఆల్రెడీ మేము 3 పాటలు రిలీజ్ చేసాం, 3 కూడా మంచి రెస్పాన్స్ ఉంది, బాగా రీచ్ అయ్యాయి. అలాగే ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది టీజర్కి కూడాను. అండ్ పాటలన్నీ కూడా మధుర ఆడియోలో రిలీజ్ అవుతున్నాయి, నా మిత్రులు మధుర శ్రీధర్ గారు రిలీజ్ చేశారు, అండ్ వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది ఇందులో. అలాగే వెంకటేష్ కాకుమానం, అలాగే వేదరామన్ దీనికి కెమెరా చేశారు, రవితేజ గిరిజాల ఎడిటరు. అంటే నాకు ఇంతకుముందు మెంటల్ మధ్యలో ఈ సినిమాకి వేదరామన్ కెమెరా వర్క్ చేశారు, ఆ పెళ్లి చూపులకి రవితేజ ఎడిటర్గా వర్క్ చేశారు. సో టెక్నికల్గా అందరూ కూడా నా దగ్గర ఇంతకుముందు వర్క్ చేసిన వాళ్ళు కొందరు ఇందులో ఉన్నారు. అండ్ టాలెంట్ వైజ్ కొత్త యాక్టర్లు, ఫర్ ది ఫస్ట్ టైం శివ కందుకూరు ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. తను యుఎస్లో ఎనర్జీ ఇంజనీరింగ్ చేసి అదే టైంలో ఒక 6-7 ఇయర్స్ అక్కడ ఉన్న టైంలో ఒక 1.5 ఇయర్స్ యాక్టింగ్ కోర్స్ కూడా చేశారు. చేసిన తర్వాత అనుకోకుండా తనకి ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఇంకొక 3 సినిమా ఆఫర్లు ఉన్నాయి, చేస్తున్నాడు, షూటింగ్ జరుగుతున్నాయి. సెకండ్ సినిమా ప్రాబ్లీ మార్చి ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది అది కూడాను. బట్ ఈ సినిమా అనేది నాకు శివ మా అబ్బాయిని ఇక్కడ నేను అలా విడిగా చూడట్లేదు, నేను ఒక కొత్త యాక్టర్ లాంచ్ చేస్తున్నాను, అది కూడా టాలెంట్ మీద నమ్మకం ఉండి అతని పర్ఫార్మెన్స్ బాగుందనే చేస్తున్నాను. బహుశా మీరు చూశాక మీరు కూడా అది ఒప్పుకుంటారు, ఇట్ ఇట్ ఏ డీసెంట్ జాబ్, గుడ్ జాబ్. అలాగే వర్ష చాలా బాగా చేసింది, మాళవిక బాగా వర్క్ చేసింది, క్రేజీ ఖన్నా అండ్ వెంకటేష్ కాకుమాను, గురురాజ్ గారు అండ్ అనీష్ కుర్విల్ గారు అండ్ పవిత్ర లోకేష్ గారు, అందరు కాస్టింగ్ యాప్ట్గా ఉండేలా చూసుకుని చేశాం. మ్యూజిక్ యాజ్ ఐ సెట్ ఇది ఒక స్ట్రెంత్గా నిలుస్తుంది సినిమాకి. 31st రిలీజ్ అవుతుంది, నాకు మీడియా మిత్రులు ఎప్పుడు కూడా సపోర్ట్ చేశారు. అలాగే వన్స్ అగైన్ ఇది ఒక హానెస్ట్ ఫిలిం, చూసి మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇది నా ఫస్ట్ సినిమా, చూసి చూడంగానే అనే సినిమాతో నేను మీ ముందుకు యాక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాను. మీరు డే 1 నుంచి సినిమా ఇలా చేద్దాం అనుకుంటున్నాం అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మీరు మాకు కంటిన్యూస్గా సపోర్ట్ ఇచ్చారు. సో దానికి మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో నాకు ఎప్పుడూ యాక్టింగ్ అనే ఒక ఇంట్రెస్ట్ ఉంటుందండి, బట్ అది ఎలా చేయాలి, ఎలాంటి స్టోరీ చేయాలనే దాని మీద నాకు ఎప్పుడు క్లారిటీ లేదు. ఆ టైంలో ఐ థింక్ శేష సింధురావు షీ కేమ్ అప్ విత్ బ్రిలియంట్ స్క్రిప్ట్, చూసి చూడంగానే అనే స్క్రిప్ట్తో వచ్చి మా ఫాదర్ నరేట్ చేసినప్పుడు ఆయనకి చాలా నచ్చింది స్క్రిప్ట్. ఎట్
దట్ టైమ్ హీ డిసైడెడ్ టు మేక్ ద ఫిల్మ్ బట్ అంటే యాక్టర్స్ ఎవరితో చేయాలి ఎలా చేయాలనుకునే టైంలో సింధు ఓన్లీ వాంటెడ్ న్యూ కమర్స్. సో అలాంటి ఒక టైంలో నన్ను కలిసి నేను ఇలా యాక్టింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకుంది అండ్ మేము కంటిన్యూస్గా కలిసి ట్రావెల్ చేసినప్పుడు దట్ ఈస్ వెన్ షీ డిసైడెడ్ దట్ ఐ వుడ్ బి అ పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ దిస్ ఫిల్మ్. సో అలా నాకు ఈ సినిమా దొరకడం జరిగింది. ఐ బి వెరీ థ్యాంక్ఫుల్ టు సింధు ఫర్ గివింగ్ మీ ది స్క్రిప్ట్. అలాగే సినిమా టెక్నికాలిటీస్కి వచ్చేసరికి మేము ఒక వెరీ ఫన్ యంగ్ టీమ్ అండి. ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరం కూడా సౌండ్ డిజైన్ నాగార్జున, మా ఎడిటర్ రవితేజ, మా కెమెరామెన్ వేదరామన్ అండ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ ద టీమ్ ఇంక్లూడింగ్ ది యాక్టర్స్ వర్ష బొల్లమ్మ అండ్ మాల్విక సతీషన్, మేమందరం ఒక యంగ్ టీమ్ కలిసి ఒక చాలా యూత్ఫుల్ సినిమా చేయడానికి ట్రై చేసాం. సో ఈ అటెంప్ట్ మీకు నచ్చుతుందని అందరం నమ్ముతున్నాం. సో ఈ మంత్ 31st ఈ సినిమా మేము ముందుకు తీసుకొస్తున్నాం. మీ అందరికీ మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్ అండ్ లవ్ మాకు ఎప్పుడూ కావాలి. సో వి రియలీ హోప్ టు సీ యూ ద థియేటర్స్ అండి. మేము రిలీజ్ చేసిన మా టీజర్స్, ట్రైలర్స్, మా సాంగ్స్ అన్నిటికీ బ్యూటిఫుల్ రెస్పాన్స్ ఇచ్చినందుకు ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో అండ్ ఆల్సో ఐ థింక్ ఈ టీంలో చాలా కోర్ మెంబర్స్కి నేను థ్యాంక్స్ చెప్పాలండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ థింక్ పద్మ గారికి. షీ నాట్ ఓన్లీ ద రైటర్ ఆఫ్ ద ఫిల్మ్, షీ ఆల్సో హెల్ప్డ్ ట్రైన్ మీ యాజ్ అన్ యాక్టర్. వచ్చిన తర్వాత ఈ సినిమా మీద వర్క్షాప్ చేసాం ఒక 50-60 డేస్. సో చాలా హెల్ప్ అయింది నాకు షూట్ చేసినప్పుడు అండ్ ఐ థింక్ దట్ ట్రాన్స్లేట్స్ ఆన్ స్క్రీన్. అండ్ ఐ షుడ్ ఆల్సో థ్యాంక్ మధుర శ్రీధర్ గారు. సో మధుర ఆడియో ద్వారా హీఈస్ ఇంట్రడ్యూసింగ్ ది ఆడియో ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ హీస్ ఆల్వేస్ బీన్ అ బ్యాక్ బోన్ టు మీ అండ్ మై ఫ్యామిలీ ఫర్ వెరీ లాంగ్ టైమ్. సో అలాంటిది నా ఫస్ట్ సినిమా మధుర ఆడియో ద్వారా చేయడం ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఐ షుడ్ థ్యాంక్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, మై ఫాదర్ రాజ్ కందుకూరి గారు. సో ఆయన నాకు ఇలా డ్రీమ్ ఉంది ఇలాంటి ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నప్పుడు యూనో ఇన్వెస్టింగ్ ఆల్ దట్ మనీ, ఇన్వెస్టింగ్ ఆల్ హిస్ ట్రస్ట్ ఇన్ మీ. ఐ హోప్ ఐ డిడ్ అ గుడ్ జాబ్. నేను చేసిన సినిమా మీ అందరికీ నచ్చుతుందనే హోప్ నాకుంది అండ్ ఐ రియలీ హోప్ దట్ ఐ లివ్డ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్. దిస్ వాజ్ అ రియలీ ఫన్ జర్నీ అండి. వి హోప్ టు సీ యూ ద థియేటర్స్ ఆన్ ద 31st of January. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఒక చిన్న రిక్వెస్ట్, నా తెలుగు లైక్ కొంచెం తెలుగులో చాలా మిస్టేక్స్ ఉంటుంది, ప్లీజ్ క్షమించండి. సో నేను తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ ఇది. సో ఇది నాకు చాలా స్పెషల్ అండ్ నేను చాలా లక్కీ అనుకుంటున్నా బికాజ్ నాకు అంత అమేజింగ్ టీమ్ దొరికింది, నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ సో ఫస్ట్లీ థ్యాంక్స్ టు రాజ్ సార్, నన్ను అంత ట్రస్ట్ చేసి ఈ క్యారెక్టర్ ప్లే చేయడానికి సపోర్ట్ చేశారు. సో థ్యాంక్స్ టు హిమ్. అండ్ నాకు ఎప్పుడూ ఒక ఫీమేల్ డైరెక్టర్తో వర్క్ చేయాలి అని కోరిక ఉండింది. అండ్ ఆఫ్టర్ ఐ వర్క్ విత్ హర్ నాకు తెలిసింది దట్ మేల్ డైరెక్టర్కి ఫీమేల్ డైరెక్టర్కి తేడా ఉండదు, బికాజ్ ఇట్స్ జస్ట్ ద టాలెంట్ దట్ మ్యాటర్స్ అండ్ షీ ఈస్ వెరీ టాలెంటెడ్ సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హ్యూజ్ సపోర్ట్. అండ్ పద్దు, షీఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నేను అంత కంఫర్టబుల్గా ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ ద సెట్ బికాస్ ఆఫ్ పద్దు. పద్దుకి చాలా వియర్డ్ టెక్నిక్స్ ఉంది టు మేక్ సంబడి ఫీల్ కంఫర్టబుల్ అండ్ యా షీజ్ అమేజింగ్ దట్ వే. అండ్ శివ ది ఫస్ట్ మూవీ ఇది, బట్ నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు దట్ హీస్ వర్కింగ్ ఇన్ అ మూవీ ఫర్ ద ఫస్ట్ టైం బికాజ్ హీ హెడ్ డన్ హిస్ హోంవర్క్ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సచ్ అ గుడ్ కోస్టార్. అండ్ మాల్విక, షీజ్ అందరూ దే సేయింగ్ దట్ షీఈస్ స్టడీయింగ్ బట్ వాట్ మ్యాటర్స్ ఇస్ షీఈస్ యాక్చువల్లీ అన్ అమేజింగ్ టాలెంట్ అండ్ ఐ ది ఫస్ట్ మూవీ బట్ షీఈస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. సో థ్యాంక్స్ టు యూ టూ ఫర్ బీయింగ్ సచ్ అ స్వీట్ హార్ట్. అండ్ నాకు యాక్చువల్లీ ఈ మూవీలో నాకు కెమిస్ట్రీ విత్ శివ ఇస్ గుడ్ బట్ మై కెమిస్ట్రీ విత్ వెంకీ అండ్ రాజేష్ ఇస్ అమేజింగ్. ఫస్ట్ తెలుగు ఫిల్మ్ అండ్ ఐ డోంట్ నో తెలుగు మచ్, ఐఎమ్ స్టిల్ లర్నింగ్. ఐమ్ అ మలయాళి అండ్ దే ఆల్వేస్ సేయింగ్ ఐఎమ్ అ స్టూడెంట్. ఎస్, ఐఎమ్ అ కాలేజ్ స్టూడెంట్ నౌ. సో ద ఎక్స్పీరియన్స్, ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. లెట్ ఇట్ బీ శేష, పద్దు, వర్ష, శివ, రాజ్ సార్, ఎవ్రీబడి వేర్ సో సపోర్టివ్ because I never knew Telugu, so Shiva was always there to support and to, you know, prompt for me. So it was a really wonderful experience.
the song is given by Gopi Sundar. You guys would have heard it. It's amazing. So what else to say? We are coming on 31st, and please go and watch it. We need all your support.